ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టేటస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సలార్, కల్కి 2898 AD సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లో అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇకపై ఫ్యాన్స్ కోసం ప్రతి ఏడాది ఒక సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో అత్యంత క్రేజీ ఉన్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే కథను కూడా ప్రిపేర్ చేశారు. 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం స్టార్ కాస్టింగ్ ను భారీ స్థాయిలో సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా నటించబోతున్నారు. కరీనా కపూర్ నెగటివ్ రోల్లో నటించబోతున్నట్లుగా న్యూస్ హల్చల్ చేస్తోంది. ఇప్పుడు సౌత్ నుంచి కూడా ఒక మెగా హీరో ఈ చిత్రంలో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముటికి సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పేరుకు మలయాళ యాక్టర్ అయిన సౌత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న మమ్ముటి మరోపక్క కొడుకు దుల్కర్ సల్మాన్ తో పోటీగా సినిమాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఎక్కువగా మలయాళంకే పరిమితమైన మమ్ముటి చాలా రేర్ గా వేరే ఇండస్ట్రీ సినిమాల్లో నటిస్తున్నాడు. అలా తెలుగులో చేసిన యాత్ర మంచి పేరే తెచ్చింది. కానీ ఏజెంట్ లో చేసిన రోల్ మాత్రం గుర్తింపు ఇవ్వకపోగా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవడానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది. అయితే మమ్ముటిని ఈ చిత్రంలో నటింపజేయడానికి సందీప్ వంగ చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఒప్పించి మమ్ముటి కోసం ఒక స్పెషల్ రోల్ ను రెడీ చేసినట్లు టాక్. ఒకవేళ మమ్ముటి స్పిరిట్ లో నటిస్తే ఆ పాత్ర ప్రేక్షకులకు మరింత గుర్తుండిపోయేలా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్ నటిస్తే ఆ సినిమాకు ఇండియా వైడ్ గా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సినిమాకు మరింత ప్లస్ అవ్వడంతో పాటు బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతుందని మేకర్స్ ఆలోచన. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను ఈ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. సందీప్ వంగా మూవీ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే యానిమల్ మూవీలో చూపించేశాడు. మరి ప్రభాస్ కటౌట్ కు ఏ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయో అనే ఐడియాని ఫ్యాన్స్కే వదిలేశాడు.